హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్భాగవతం 10వ స్కందం 15వ అధ్యాయంలో 45వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఇప్పటి వరకు కూడా దేనుకాసుర వధ అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు చేయడం అనేటువంటిది జరిగింది. బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కలిసి. సో అక్కడ ఉన్నటువంటి తాటి పండ్లు తినాలి అనేటువంటి గోపబాలు యొక్క కోరికను తీర్చడం, ప్రజవాసులందరూ కూడా ఆ తాళవనంలోకి భయం లేకుండా వెళ్ళేటువంటి ఏర్పాటు అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు ఇద్దరు కలిసి చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ లీల అయిన తరువాత దేవతలందరూ కూడా ప్రసన్నమయ్యారు. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించి బిందువులు మోగిస్తూ శ్రీకృష్ణుడికి బలరాముడికి కీర్తనలు చేయడం అనేటువంటిది జరిగింది. సో తిరిగి సాయంత్ర సమయంలో ఇక గోపవాలు అందరూ కలిసి శ్రీకృష్ణుడితోటి బలరాముడితో కలిసి తిరిగి బృందావనానికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. సో బృందావనానికి చేరుకునేటువంటి మార్గ మధ్యంలో శ్రీకృష్ణ భగవాను బలరాముణ్ణి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. ఏ విధంగా కృష్ణుడు బలరాముడు లీలలను చేశారు అనేటువంటిది వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా కీర్తిస్తూ వ్రజవాసానికి చేరుకున్నారు, వ్రజభూమికి చేరుకున్నారు. సో ఎప్పుడైతే ఈ వ్రజభూమికి చేరుకున్నారో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు సాయంత్ర సమయం అయిపోయి ఎప్పుడు గోవుల్ని తీసుకుని ఇంటికి తిరిగి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అలానే ఈసారి కృష్ణుడు వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు, కృష్ణుడు ఒంటి నిండా కూడా దుమ్ముతోటి ధూళితోటి, ఎందుకంటే అక్కడ గోవులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి గోవుల గిట్టల నుంచి వస్తున్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా కృష్ణుడి ముఖం మీద, ఒంటి మీద, శరీరం మీద అంతా పడుతూ ఉన్నాయి. సో ఆ విధంగా కృష్ణుడు ఆ అలంకారంలో కూడా చాలా అందంగా కనిపించారు. వేణువుని ఊదుతూ శ్రీకృష్ణుని చూసినటువంటి వాళ్ళందరూ కూడా, గోపికలందరూ కూడా అలా అని చూస్తూ ఉండిపోయారు. సో శ్రీకృష్ణుని బలరాముణ్ణి రోహిణీమాత, యశోదమాత ఇంటికి తీసుకువెళ్ళడం. సో వారికి ఇక ఇప్పుడు నెక్స్ట్ సేవలు అందించేటువంటి వాళ్ళు యశోదమాత, రోహిణీమాత. సో వాళ్ళిద్దరూ కూడా ఏ విధంగా ఈరోజు సేవలు ఇస్తున్నారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ లీలకి అవసరమైనటువంటి కొంత వివరణ అనేటువంటిది, కొంత భాగం అనేటువంటిది ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అది మనం ఈరోజు చూద్దాం. అంటే కాళీయ సర్పాన్ని చంపడం అనేటువంటిది నెక్స్ట్ లీల. అయితే కాళీయ సర్పాన్ని చంపడానికంటే ముందు ఏం జరిగింది, ఎందుకు కాళీయ సర్పాన్ని చంపాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటిది ఈ అధ్యాయంలోనే మనకి లాస్ట్ ఒకటి రెండు శ్లోకాల్లో మనకి వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇప్పుడు 45వ శ్లోకం చూద్దాం. 45వ శ్లోకం మంగతాయారు మాతాజీ. గాతాధ్వానశ్రమౌ తత్ర యజ్ఞనోన్మర్ధనాదిభిః. గతాధ్వానశ్రమౌ తత్ర మజ్జనోన్మర్ధనాదిభిః. నీవీం వసిత్వా రుచిరాం ద్రివ్యస్రగ్గంధమండితౌ. నీవిం వసిత్వా రుచిరాం దివ్య స్రగంధ మండితౌ. పెద్దపాదులు వారి భావము, స్నాన అర్ధనాది కర్మలు వచ్చే కృష్ణ బలరాములు మార్గాయాసమును పోగొట్టుకొని సుందరముగు వస్త్రములను ధరించి దివ్యమాలలతోను సుగంధ ద్రవ్యాలతోను అలంకృతులైది. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. ఓకే, సో సో సాయంకాలం సమయం ఇక గోవుల్ని కాసుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇక కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వాళ్ళు మార్గ మధ్యంలో వాళ్ళు ఒంటి మీద కలిగినటువంటి దుమ్ముని ధూళిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవడానికి వాళ్ళు చక్కగా స్నానం చేశారు, సుందరమైనటువంటి వస్త్రాలను ధరించారు, దివ్యమాలలతోటి సుగంధ ద్రవ్యాలతోనే అలంకృతులు అవడం అనేటువంటిది జరిగింది. అంటే సాయంత్రం సమయంలో వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయిపోయారు. నెక్స్ట్ 46వ శ్లోకం సుజాత మాతాజీ. జనన్యుపహృతం ప్రాశ్య స్వాధ్వన్నముపలాలితౌ. జనన్యుపహృత ప్రాశ్య స్వాధ్యాన్నముపలాలితౌ. సంవిశ్య వరసయామాం సుఖం సుషుపతుర్వ్రతే వ్రజే. సంవిశ్య వరశయ్యాయాం సుఖం సుషుపరు తలలో వసగిన రుచికరమగు అన్నము
తృప్తికరముగా భుజించిన పిమ్మట సోదరులు ఇరువురు ఉపలాలితులై ఉచ్చేష్టముగు తల్పములపై పరుండి ప్రజమునందు సుఖముగా నిదురించేది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో రుచికరమైనటువంటి అన్నాన్ని స్వీకరించారు. తృప్తి తీరుగా భుజించిన తర్వాత బలరాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా కొంతసేపు పడుకున్నారు, సుఖంగా నిద్రించడం అనేటువంటిది చేస్తున్నారు. నెక్స్ట్ 47వ శ్లోకం. లక్ష్మీవాదజ ఏ వంశ భగవాన్ కృష్ణో బృందావనచర క్వచిత్. స భగవాన్ కృష్ణో బృందావనచర క్వచిత్. యయౌ రామమృతే రాజం కాలిందీం సఖిభిర్వృతః. యయౌ రామమృతే రాజన్ కాలిందీనిం సఖిభిర్వృతః. ఓ రాజా, ఈ విధంగా దేవదేవుడు శ్రీకృష్ణుడు లీలా ప్రదర్శనము చేయుచు బలరామ బృందావనమునందు విహరించెను. ఒకనాడు అతడు బలరాముడు లేకుండానే మిత్రులతో కూడి యమునా నదికి వెడలేదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో వీళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణుడు లీలా ప్రదర్శనం చేయొచ్చు బృందావనంలో విహరించడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి లీలలో కూడా బలరాముడితో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా, కృష్ణుడితో పాటు బలరాముడు కూడా ఉన్నారు. అలానే ఒక ఒక బలరామ జయంతి కారణంగా, కేవలం ఒక బలరామ జయంతి అనేటువంటి దానికి కారణంగా శ్రీకృష్ణుడితో పాటు బలరాముడు బ్రహ్మ విమోహన లీలలో భాగం పంచుకోలేదు, అంతే. మిగిలిన అన్ని లీలల్లో కూడా బలరాముడు ఉండడం అనేటువంటిది జరిగింది. అలానే ఇప్పుడు కూడా బలరాముడు అందరితో కలిసి వెళ్తారు. అయితే మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే, బలరాముడు లేకుండానే మిత్రులతో కలిసి యమునా నదికి వెళ్ళడం అనేటువంటి జరిగింది శ్రీకృష్ణ భగవాన్. తరువాత నెక్స్ట్ 48 శేషరత్నం మాత్రం. అతగావశ్చ గోపాశ్చ నిధాగాతప పీడితాః. అథావచ్చ గోపాచ నిదాఘాతాప పీడితాః. దుష్టం జలం పపుస్తస్య తృష్ణార్థా విషదూషితం. దుష్టం జలం పపుస్తస్య సృష్టార్థా విషదూషితం. అప్పుడు గోవులు గోపాలులు గ్రీష్మ సూర్యతాపముచే సంతృప్తులై తీవ్రమగు దప్పిక చే యమునా జలమును త్రాగిరి. కానీ ఆ జలము విషపూరితమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడు లేకుండగానే కృష్ణుడు గోపబాలుతో కలిసి వెళ్ళినటువంటి సమయంలో గోపబాలురు అక్కడ గోవత్సాలు దప్పిక పొంది యమునా నదిలో ఉన్నటువంటి నీళ్లను తాగడానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ రాధారాణి మాతాజీ 49-50. హరే కృష్ణ ప్రభు. విషాంభస్తదుపస్పృశ్య దైవోపహతశ్చేతసా. ప్రభుజీ 49-50 అంటున్నారు. అవును, సారీ చెప్పండి ప్రభు. హరే కృష్ణ. విషాంభస్తదుపస్పృశ్య దైవోపహతచేతసః. విషమభస్తదుపస్పృశ్య దైవోపహతచేతసః. నిపేతుర్వసవః సర్వే సలిలాంతే కురుద్వః. సర్వే సలిలాంతే కురుద్వః. వీక్ష్యతాన్ వై తదా భూతాన్ కృష్ణో యోగేశ్వరేశ్వరః. వీక్ష్యతాన్ వై తథా భూతాన్ కృష్ణో యోగేశ్వరేశ్వరః. ఈక్షయామృతవర్షిణ్యా స్వనాథాన్ సమజీవయత్. ఈక్షయామృత వర్షిణ్యా స్వనాథాన్ సమజీయవత్. విషపూరిత జలములను స్పృశించినంతనే గోవులు గోపురులు భగన్మాయచే చైతన్య విహీనులై నిర్జీవముగా జలము చెంత పడిపోయి కురువీరుడా తననే ఆశ్రయించినటువంటి గోపాలులను అట్టి పరిస్థితిలో గాంచిన యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు కరుణగొని అమృత వర్షం వంటి తన వీక్షణలచే వెంటనే వారిని మరలా బ్రతికిచ్చాడు. హరే కృష్ణుడు. ధన్యవాదాలు. బాగా దప్పికయ్యి యమునా నదిలో ఉన్నటువంటి నీళ్ళని తాగారో, ఆ నీళ్ళని తాగిన వెంటనే వాళ్ళు వాళ్ళు చేతనాన్ని కోల్పోవడం అనేటువంటిది జరిగింది, స్పృహ లేకుండా పడిపోవడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళని ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు రక్షిస్తూ ఉంటారు కాబట్టి
వెంటనే వాళ్ళల్లో చేతనాన్ని తిరిగి తీసుకురావడం అనేటువంటి జరిగింది శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణతోటి. ఆయన వాళ్ళ వైపు అలా వీక్షణం చేయగానే, ఆ వీక్షణం ఏంటంటే అమృత వీక్షణం. ఎందుకు అమృత వీక్షణము? ఎందుకంటే వాళ్ళని ఆ దృష్టి వాళ్ళని సజీవం చేసేసింది. ఆ దృష్టి వల్లనే వాళ్ళకి చేతనం అనేటువంటిది వచ్చింది. అందుకనే సాధారణ మాతాజీ మీరు మ్యూట్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే కృష్ణ భగవానుడు వాళ్ళని అలా చూశారో వెంటనే వాళ్ళు మళ్ళీ తిరిగి చేతనాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 51వ శ్లోకం రమ్య మాతాజీ. తే హరే కృష్ణ. సంప్రతీత స్మృతయః సముత్థాయ జలాంతికాత్. తే సంప్రతీత తస్మ తే సంప్రతీత స్మృతయ సముత్థాయ జలాంతికాత్. తే సంప్రతీత స్మృతయః సముత్థాయ జలాంతికాత్. తే సంప్రతీత స్మృతయ సముత్థాయ జలాంతికాత్. ఆసం సువిస్మితా సర్వే వీక్షమానా పరస్పరం. ఆసం సువిస్మతా సర్వే వీక్షమానా పరస్పరం. పూర్ణ స్మృతిని పొందిన వారే గోవులు గోపాలు జలతటము నుంచి లేచి పరమాశ్చర్యముతో పరస్పరం చూచుకొనరి. హరే కృష్ణ. ఓకే, సో వాళ్ళు యాక్చువల్గా విషపు నీళ్ళని తాగారు కాబట్టి వాళ్ళకి స్పృహ కోల్పోవడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే మళ్ళీ స్పృహలోకి వచ్చారో వాళ్ళు ఆశ్చర్యపోయారు, మేము ఎలా బ్రతికాము అనుకుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆశ్చర్యపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 52వ శ్లోకం లాస్ట్ శ్లోకం ఈ అధ్యాయానికి. మంజులత మాతాజ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అన్వమంసత తద్రాజన్ గోవిందానుగ్రహేక్షితం. అన్వమంసత తద్రాజన్ గోవిందానుగ్రహ గ్రహేక్షితం. పీత్వా విషం పరే తస్య పునరుత్థానమాత్మనః. పీత్వా విషం పరే తస్య పునరుత్థానమాత్మనః. రాజా తాము విషపానము కావించి యథార్థమునకు మరణించినప్పటికీ గోవిందుని అనుగ్రహ దృష్టిచే తిరిగి ప్రాణములను బడిసి నిలువగలిగితమని గోపబాలుడు అప్పుడు భావించిరి. శ్రీమద్ భాగవతమునందరి ధేనుకాసుర వధ అను దశమ స్కందములోని 15వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల కేసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో గోపబాలులందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణలోనే ఉన్నాము అని చెప్పేసి. సో వాళ్ళకి ఏమీ కాదు అనేటువంటి ధైర్యం కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా రక్షిస్తున్నప్పుడు గోపబాలుని ఎవరు ఏమీ చేయలేరు. ఇంతకుముందు సందర్భాల్లో కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు అది ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అందుకనే కృష్ణుడిని తాళవనంలోకి ఒంటరిగా పోవడానికి కూడా వాళ్ళు ప్రేరేపించడం అనేటువంటిది జరిగింది. దేనికాసురుడు చాలా భయంకరమైనటువంటి అసురుడు అనేటువంటి విషయం తెలిసి కూడా, ఇంతకుముందు అఘాసురుణ్ణి చంపినప్పుడు అఘాసురుణ్ణి కూడా అది ఒక శిల్పం కాదు, ఒక విగ్రహము కాదు, అది ఒక నిజమైనటువంటి ఒక సర్పము, ఆ సర్పము మనల్ని అందరినీ తినడానికి నోరు తెరుచుకొని మరీ రెడీగా ఉంది అనేటువంటి విషయం తెలిసినా కానీ, ఒకవేళ శిల్పం మనం ఈ సర్పం కనుక మనల్ని చంపడానికి కనుక సిద్ధంగా ఉన్నట్లయితే ఈ సర్పం నోట్లోకి వెళ్దాం, కృష్ణుడు ఎలాగో ఉన్నాడుగా మనల్ని కాపాడతాడులే, ఈ సర్పానికి మరణం ఆసనమైంది అందుకనే అది వచ్చి నోరు తెరుచుకొని ఇక్కడ కూర్చుంది అని అఘాసురుడి విషయంలో కూడా వాళ్ళు అలానే భావించారు. ఇప్పుడు కూడా వాళ్ళు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, అదే వాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళ నోటితోటి చెప్తున్నారు. మీ అనుగ్రహం వలనే మేము మళ్ళీ తిరిగి చైతన్యాన్ని పొందగలిగాము అనేటువంటిది గోపబాలులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి తెలియచేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సుఖాన్నైనా సంతోషాన్నైనా కానీ కృష్ణుడు యొక్క కరుణగానే వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు అనుభవించేటువంటి ప్రతిదీ కూడా కృష్ణ కృప వల్ల మాత్రమే జరుగుతుంది అని వాళ్ళు భావిస్తున్నారు. శుద్ధ భక్తులు వాళ్ళు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని కనుక సాధించారనుకోండి, ఏదైనా అచీవ్ చేశారనుకోండి, వాళ్ళు నేను చేశాను నా వల్ల జరిగింది అని వాళ్ళు ప్రకటించుకోరు. కృష్ణ కృప వల్ల జరిగింది అని అనుకుంటారు. వాళ్ళు తిరిగి బ్రతికినా కానీ లేదంటే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా కానీ వాళ్ళు కృష్ణ భగవాను రక్షించాడు అని వాళ్ళు అనుకుంటారు. అది భక్తుడి యొక్క చైతన్యం. అలానే ఈ గోపవాలు కూడా తిరిగి వాళ్ళు సజీవంగా అవడం, తిరిగి చైతన్యాన్ని పొందడం అనేటువంటిది కృష్ణ కృప వల్ల జరిగింది అని వాళ్ళు కృష్ణుడికి వాళ్ళు వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఈ అధ్యాయం ఇక్కడతోటి సమాప్తమవుతుంది. ఇక నెక్స్ట్ అధ్యాయం 16వ అధ్యాయం
కాళీయ సర్పముని మర్దించుట, కాళీయ సర్పముని మర్ది. ఈ అధ్యాయంలో చాలా బాగుంటుంది ఈ అధ్యాయం కూడా. సో ఏ విధంగా యాక్చువల్గా ఈ ఇక్కడి నుంచి వచ్చేటువంటి కాళీ 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 కాళీయుడి యొక్క భార్యలు కూడా శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తారు. ఓకే, కాళీయ సర్పము అంటే విష సర్పం. ఒక విష సర్పము స్వయంగా శ్రీకృష్ణుడిని చంపాలి అని అనుకుంది. ఒక కృష్ణుడు చంపాలి అనుకున్నంత మాత్రంలో విష సర్పం యొక్క తప్పు కొంతవరకు ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి గోపబాలుని, అక్కడ ఉన్నటువంటి గోవత్సాలని, గోవులని, బృందావన వాసులని అందరినీ చంపాళి అనుకోవడం అనేటువంటిది కాళీ సర్పం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. ఎందుకంటే దానికి ఇంక ఎక్కడ ఉండే అవకాశం లేదు. అది వచ్చి యమునా నదిలో మాత్రమే అది శరణు పొంది ఉంది. ఆ యమునా నది నీళ్లు మొత్తం కూడా పాయిజన్ అయిపోవడానికి కారణమైనటువంటి ఆ కాళీయ సర్పాన్ని ఈరోజు శ్రీకృష్ణుడు మర్దించటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో దీంట్లో కూడా చాలా తత్వం ఉంటుంది, మనం అందరం కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ తత్వాన్ని. ప్రత్యేకించి అసుర ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క భార్యలు శ్రీకృష్ణ భగవానుని ఎలా అర్థం చేసుకున్నారు, అంటే కాళీయ సర్పం యొక్క భార్యలు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకున్నారు, అసుర ప్రవృత్తి కలిగినటువంటి తమ భర్తకి తిరిగి శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడుగా అయ్యే విధంగా కరుణించమని శ్రీకృష్ణ భగవానుని ఎలా ప్రార్థించారు, ఆ తర్వాత ఏ విధంగా కాళీయ సర్పము శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణులోకి రావడం అనేటువంటిది జరిగింది, ఇదంతా కూడా మనకి ఇందులో ఉంటుంది. అంటే యాక్చువల్గా మనందరం అంటూ ఉంటాం, ఏం చేయాలండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు, లేకపోతే మా భర్త మాకు సహకరించట్లేదు, మా భర్త భక్తి చేయట్లేదు, మేమైతే మాత్రం వాళ్ళకి రోజు ప్రసాదం పెడుతున్నాము, అయినా భర్త మా భర్త కోఆపరేట్ చేయట్లేదు. మీరు అందరూ కనుక మీ భర్తలని కృష్ణ భక్తులుగా మార్చాలి అని కనుక కోరుకున్నట్లయితే, ఈ కాళీయ సర్పాన్ని కృష్ణ భక్తుడుగా మార్చడానికి కాళీయ సర్పం యొక్క భార్యలు కృష్ణుడికి చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ ప్రార్థన కనుక మనం కూడా చేసినట్లయితే తప్పకుండా మన కుటుంబ సభ్యులు కూడా భక్తులుగా అవుతారు. కాబట్టి చాలా మంది చదవాలి ప్రభుజీ, చాలా మంది చదవాలి. సో ఇది చాలా అద్భుతమైనటువంటి, అంటే మనం ఈ యాంగిల్లో మనం ఎక్కువగా జనరల్ గా ఆలోచించము, కానీ నిజానికి అప్పటికి కృష్ణుడితోటే యుద్ధం చేయాలి అనుకున్నటువంటి కాళీయ సర్పం కృష్ణుడి పాదాలకి శరణు వేయడం అనేటువంటిది కేవలం కాళీయ సర్పం యొక్క భార్యలు చేసినటువంటి ప్రార్థన కారణంగా ఆయన అలా మారిపోతారు. కృష్ణుడు ఆయనలో అలాంటి హృదయాన్ని పరివర్తన చేయడం అనేటువంటిది జరిగింది. అది ఎలా జరిగింది అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. ఓకే సునీత మాతాజీ, ఒకసారి ఈ అధ్యాయం సమ్మరి చదవండి. హరే కృష్ణ ప్రభు. 16వ అధ్యాయం. శ్రీకృష్ణుడు కాళీయ సర్పమును మర్దించుట. యమునా నది చెంతనే ఉన్నట్టు రథములోని కాళీయ సర్పమును శ్రీకృష్ణుడు మర్దించిన లీల నాగపత్నుడు అంటే కాళీయుని భార్యకు స్తుతించగా శ్రీకృష్ణుడు కాళీయుని యొద్ద అనుగ్రహమును చూపుట ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. కాళీయ నాగ విషము చే దూషితమైనట్టు యమునా నది జలమును పరిశుద్ధము చేయుటకై శ్రీకృష్ణుడు నదీ తటమున గల కదంబర వృక్షమునెక్కి జలములోనికి దునికెను. మిదపాతుడు మత్తగజము అనే నిర్భయముగా జలమునందు విహరింపసాగు. కాళీయుడు తన భవనమును శ్రీకృష్ణుడు ఆక్రమించుటను సంయంతజాలక శీఘ్రమే అతని చెంతకు వచ్చి వక్షస్థలముపై కాటు వేశాను. కృష్ణుని మిత్రులు అది గాంచినంతటా అచేతనులై నేలపై పడిరు. భూకంపములు ఉల్కాపాతము ఎడమ దేహాంగములు అదురుట వంటి పలు దుశ్శకనములు అప్పుడు వ్రజమునందు గోచరించును. శ్రీకృష్ణుడు నేడు బలరాములు లేకుండగానే వనమునకు వెడలినాడు. అతనికి ఎట్టి మహా విపత్తు వాటిల్లినదో మేమెరుగుము అని బృందావన వాసులు తలచిరి. ఈ రీతిగా తలచుచు శ్రీకృష్ణ పదచిహ్నములను అనుసరించి వారు యమునా తటమును చేరిరి. నదీ తటమునకు చెంతనే ఉన్నట్టు కథ జలములో తమ ప్రాణమైనట్టు శ్రీకృష్ణుడు నల్లని సర్పము చే చుట్టివేయబడి ఉండుటను వారు గాంచిరి. అంతటా ముల్లోకములు శూన్యముగా గోచరింపగా బృందావన వాసులు జలములోనికి ప్రవేశింప సన్నద్ధురైరి. కానీ శ్రీకృష్ణుని శక్తిని చక్కగా నెరిగిన వాడైన బలరాముడు వారిని అడ్డగించెను. బంధుమిత్రులు ఎంతగా కలత చెందిరో గాంచిన వాడే శ్రీకృష్ణుడు తన దేహమును పెద్దగా పెంచి ఆ సర్పము పట్టును విడిచి తన్ను వదిలివేయినట్లుగా చేశారు. ఇదప ఆ దేవదేవుడు కాళీయుని వడగలపై ఆనందంగా నృత్యం చేసాగెను. అట్టి అద్భుతముకు ప్రచండ నృత్యము చే శ్రీకృష్ణుడు ఆ పన్నగము యొక్క 1000 పడగలను త్రొక్కుచు దాని శరీరమును శిథిలము కావించెను. తన నోళ్ల నుండి రక్తమును గ్రక్కుచు కాళీయుడు చివరకు శ్రీకృష్ణుడు ఆదిదేవుడు చరాచర గురువునగు నారాయణుడని తెలుసుకుని అతని శరణజొచ్చెను. కాళీయుడు మిక్కిలి అలయుటను గాంచిన
కాళీయ నాగపత్నులు శ్రీకృష్ణుడు పాదార విందములకు ప్రణమిల్లిరి. ఇదపా తన భర్తకు విముక్తి కలగవలనని ఆశతో వారు ఇట్లు నానా రీతిల శ్రీకృష్ణుని స్తుతించిరి. మా క్రూరుడగు పతిని ఈ దశకు నీవు తెచ్చుట తగినట్లే ఉన్నది. నిజముగా నీ క్రోధము చేయితుడు మిక్కిలి లాభపడినాడు. ఈ కాళీయుడు పూర్వజన్మలలో ఎంత పుణ్యమును ప్రోగు చేసుకునేనో కదా, దానిచే ఇతడు నేడు జగన్మాత లక్ష్మీదేవికైనను దుర్లభమగుని పాదపద్మ ధూళిని తన శిరమున దాల్చగలిగినాడు. కనుక అజ్ఞానవశమున ఈ కాళీయుడు చేసిన అపరాధమును మన్నించి ఇతనికి ప్రాణభిక్ష పెట్టుము. నాగపద్మల ప్రార్థనల చే సంతుష్టుడై శ్రీకృష్ణుడు కాళీయుని విడిచిపెట్టెను. అంతట కాళీయుడు నెమ్మదిగా ఇంద్రియ శక్తిని ప్రాణములను తిరిగి పొంది సంతప్త స్వరముతో తాను చేసిన అపరాధమును అంగీకరించాడు. శ్రీకృష్ణుని పలు విధముల స్తుతించి అతడు తాను ఆజ్ఞాపాలమును పాలనమునకై సిద్ధముగా నున్నట్లు పలికెను. సపరివారముగా యమునాహ్రదమును హ్రదమును విడిచి రమణక ద్వీపమునకు వెడలుమని శ్రీకృష్ణుడు కాళీయునికి తెలిపాను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. కృష్ణ. సో యాక్చువల్గా అయితే కాళీయుడు ఎందుకు వచ్చి యమునా నదిలో తలదాచుకున్నారు అని అంటే, యాక్చువల్గా గరుడుడికి భయపడి ఆయన తలదాచుకోవడం అనేటువంటిది జరిగింది. సో అదంతా మళ్ళీ వేరే ఒక కథ, అది మనం మళ్ళీ తర్వాత చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు కాళీయ మర్దనం చేశారో అప్పుడు ఆయన యొక్క పాదచిహ్నాలు అనేటువంటివి ఆయన యొక్క నుదుటి మీద పడడం అనేటువంటిది జరిగింది. ఆయన ఆయన పడగల మీద పడడం అనేటువంటిది జరిగింది. ఆ పాదచిహ్నాలను పొందినటువంటి ఆయన ఇక గరుడు నుంచి కానీ ఎవరి నుంచి కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే భగవంతుడి యొక్క పాదాలు నుదుటి మీద గనక అచ్చులా గనక మనకి కూడా ఉంటే మనం కూడా ఎలాంటి శత్రువుల నుంచి భయపడాల్సినటువంటి పని లేదు. శత్రువులు కూడా మిత్రులైతారు. ఓకే, శత్రువులు కూడా మనకి మిత్రులుగా మారుతారు. సో ఈ అధ్యాయంలో మనకి నాగపత్నుడు అంటే కాళీయ పత్నులు చేసినటువంటి ప్రార్థన మనకు వస్తుంది. తర్వాత ప్రాణభిక్ష పెట్టమని వాళ్ళు అడగడము, తర్వాత ఆయన హృదయాన్ని కూడా పరివర్తన చేయటము అనేటువంటిది జరుగుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ మొదటి శ్లోకం. మంజులత మాత చదివారా మీరు? అయింది ప్రభుజీ. ఓకే, శ్రీదేవి మాత మీరు చదవండి. హరే కృష్ణ. శ్రీశుకీలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభుః. విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభుః. తస్య విశుద్ధిమన్విచ్ఛన్ సర్పం తముదవాసయాత్. తస్య విశుద్ధిమన్విచ్ఛన్ సర్పం తముదవాసయాత్. సుఖదేవ గోస్వామి పలికెను, దేవదేవుడగు శ్రీకృష్ణుడు నల్లని కాళీయ నావుచే యమునా నది దూషితమవుడను గాంచి దానిని పరిశుద్ధము చేయగోరిన వాడై ఆ సర్పమును అచ్చటి నుండి వెడలగొట్టెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాకటి అధ్యాయంలో మనం ఏం చూసాము అని అంటే, శ్రీకృష్ణ భగవానుడి మిత్రులైనటువంటి గోపబాలు అందరినీ కూడా విషసర్పం యొక్క విషం తాగడం వల్ల వాళ్ళు స్పృహను కోల్పోవడము అనేటువంటి జరిగింది. వాళ్ళని రక్షించడం అనేటువంటిది జరిగింది. దాన్ని సమ్మరైజ్ చేస్తూ ఒక శ్లోకంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి తెలియజేస్తున్నారు. అది కాళీయ సర్పం యొక్క విషం యమునా నది మొత్తం కూడా ఉండిపోయింది. అయితే ఆ కాళీయ సర్పంని అక్కడి నుంచి శ్రీకృష్ణ భగవానుడు తొలగించేసి యమునా నది నీటిని మొత్తాన్ని కూడా పవిత్రం చేసేశారు. యమునా నది నీటిని మొత్తాన్ని కూడా విషం నుంచి విషంతో దూషితమై ఉన్నటువంటి నీటిని పరిశుద్ధం చేసేశారు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. మధ్యలో జరిగిందంతా చెప్పలేదు. ఓకే, ఊరిస్తున్నారన్నమాట. సుఖదేవ గోస్వామి కథ చెప్పకుండగా విషయాన్ని ఊరిస్తూ చెప్తున్నారు. సో మరి ఊరించినప్పుడు భక్తులు ఏం చేస్తారండి? శ్రద్ధగా కూర్చుంటారు ఏంటో తెలుసుకోవాలని. భక్తులు ఉట్టి శ్రద్ధగా కూర్చోరు, అదేంటి మధ్యలో కథ అంతా వదిలేశారు అని అడుగుతారు. సో పరీక్షిత్ మహారాజు కూడా వింటున్నారు కదా, అది మీరు నీళ్ళనంతటిని కూడా పరిశుద్ధం చేసేశారు అని చెప్తున్నారు, అసలు ఎలా చేశారో చెప్పండి మాకు అని అడుగుతారు. సో ఏం అడుగుతున్నారో చూద్దాం. శ్రీ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు గౌరీ మాతాజీ. శ్రీ రాజౌమాచ రాజవువాచ కథమంతర్జలే గాదే స్వగృహ్ణాద్ భగవాన్ అహిం. కథమంతర్జలే గాదే స్వగృహ్ణాన్ భగవాన్ హిం. సవై బహుయుగావాసం యతాసీద్ విప్రకత్యతాం.
తవై బహు యుగావాసం యదాసీద్ విప్రకథ్యతాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. పరీక్షన్ మహారాజు అడిగాను, బ్రాహ్మణోత్తమ, శ్రీకృష్ణుడు అగాధమగు యమునా జలములందు కాళీయునెట్లు అణచెను? ఆ కాళీయుడెట్లు పలు యుగముల నుండి అచ్చట వసించుచుండెను? దయచేసి వివరింపుడు. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో పరీక్షన్ మహారాజు జస్ట్ సింపుల్ గా చెప్తే ఊరుకునేటటువంటి డివోటి కాదు ఆయన. సో పై పైన చెప్పుకుంటూ పోతా అంటే కుదరదు. ఓకే, గోపబాలురు కాళీయ సర్పం యొక్క విషం వలన వాళ్ళు స్పృహ కోల్పోయారు. ఓకే, పరీక్షన్ మహా సారీ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని స్పృహ తీసుకొచ్చారు. ఓకే, కాళీయ సర్పాన్ని అక్కడి నుంచి పంపించారు. ఓకే, అది ఎలా జరిగిందో మాకు వివరణగా తెలియాలి అని చెప్పేసి పరీక్షన్ మహారాజు అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకా అడుగుతున్నారు రమ్య మాతాజీ. బ్రహ్మాన్ భగవతస్తస్య భూన్నః స్వచ్ఛందవర్తినః. రమ్య మాతాజీ, ఓకే, మంజులత మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మాన్ భగవత్ భగవతస్తస్య భూన్న స్వచ్ఛనంది వర్ది వర్తినః. గోపాలో ధార చరితం కస్తృపేతామృతం జుషన్. గోపాలో ధార చరితం కస్తృపేత్యామృతం జుషన్. ఓ బ్రాహ్మణుడా, అపరిమితముడు భగవాన్ అపరిమితుడగు భగవానుడు తను ఇచ్చానుసారము స్వతంత్రముగా వర్తించుచుండును. బృందావనమునందు గోపబాలునిగా అతడు ఉరరించిన ఉదార లీలామృత శ్రవణమునందు ఎవ్వరు తనిగి నుండగలడు? హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సో ఏమంటున్నారు, అపరిమితమగు భగవానుడు తన ఇచ్ఛానుసారము స్వతంత్రముగా వర్తించుచుండును. బృందావనమునందు గోపబాలునిగా అతను వర్ణించినటువంటి ఉదార లీలామృత శ్రవణమునందు ఎవడు తను వినొందగలడు? సో సో ఎవరు వినడానికి ఇష్టపడకుండా ఉంటారు? కృష్ణుడికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కథ మీరు చెప్తా అంటే మాకు వద్దు అని చెప్పేటువంటి, లేకపోతే వినడానికి ఇష్టం లేదు అని చెప్పేటువంటి మనసు మాకు ఎలా వస్తుంది? కాబట్టి మీరు వివరణగా తెలియచేయండి మాకు ఈ కథని అని చెప్తున్నారు. నాలుగో శ్లోకం. మాతాజీ నా దగ్గర ప్రింట్ లేదు, నా దగ్గర నాలుగు ఈ అధ్యాయంలో కొన్ని పేజీలు నాకు పడలేదు. సో ఎవరైనా మీరు నాకు చాలా శ్లోకాలు అంత వైట్ పేపర్స్ లాగా ఇచ్చేశారు నాకు. ఓకే, సో పెట్టాలి ఈ అధ్యాయం మొత్తం పెడతారా నాకు? ఇప్పుడు మూడవ శ్లోకం తర్వాత మళ్ళీ నాకు ఆరవ శ్లోకం వరకు మిస్సింగ్. నాలుగు ఐదు ఆరు శ్లోకాలు నాకు పెట్టండి. తర్వాత మళ్ళీ తొమ్మిదవ శ్లోకం తర్వాత మళ్ళీ 10, 11. ఓకే, 10, 11, 12 వరకు మిస్ అయిపోయాయి. మళ్ళీ తర్వాత 17, తర్వాత 18, 19, 20 20 వరకు మిస్సింగ్. మళ్ళీ 23, ప్రస్తుతం 4, 5, 6 పెట్టి 10, 11 పెట్టమంటారా? అట్లా చేయండి, ఫస్ట్ 4, 5, 6 పెట్టండి, తర్వాత 10, 11 పెడతాను. ముందు 4, 5, 6 పెట్టండి. సరే, ఓకే. శ్రీ సుఖవాచ చెప్తారు, నేను చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. నేను ఆన్లైన్ లో చూసి చదువుతున్నాను కానీ అది ఓకే ప్రభుజీ. శ్రీ సుఖవాచ శ్రీ సుఖవాచ శ్రీ సుఖవాచ కాళింధ్యాం కాళియాసాస్య కాళింధ్యాం కాళియాస్యాసీద్ కాళింధ్యాం కాళియస్యాసీద్ రాధా కశ్చిద్ విషాగ్నినా రాధా కశ్చిద్ విషాగ్నినా శ్రాప్య శ్రాప్యమానా పాయ పయాయాస్మిన్ ప్రప్రమాయ స్వప్రమాణాపయాయస్మిన్ పతంత్యా పతంత్యా ఉపరిగా కాగా పతంచు పరిగా ఖగాః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, కాళింది అంటే యమునా నది యందు గల ఒక రథము నందు కాళీయ సర్ప వసించుచుండెను. దాని భీషణ విషాగ్నిచే సరోవర జలములు నిరంతరము మసలుచుండెను. ఆ విధముగా తయారైన ఆవిరిలో ఎంత విషప్రాయములై ఉండెనగా
ఆ విషపూరిత హ్రదముపై నుండి ఎగిరెడి పక్షులు దాని ఎందు పడుచుండెడివి. ప్రిపదల భాష్యం. కాళిని మడుగు ముఖ్య నదీ ప్రవాహమునకు వేరుగా ఉండననియు లేనిచో యమునా నది జలమును మధుర యందు ఇతర దూర ప్రాంతములందు విషపూరితమై ఉండేడివనియు ఆచార్య ఈ సందర్భంగా వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. సో యాక్చువల్గా ఎవరైతే జలాన్ని విషపూరితం చేస్తారో వాళ్ళందరూ కాళీయ సర్పంతో సమానం. ప్రస్తుతం మనకి ఎలా ఉందంటే ఇండస్ట్రియల్స్ వేస్ట్ అంతా కూడా నీళ్ళలో వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆ నీళ్లు తాగినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి జబ్బులు, ప్రాణాలను కోల్పోవడము అనేటువంటిది కూడా జరుగుతుంది. సో అలాంటి వాళ్ళందరినీ కూడా కృష్ణుడు ఏ విధంగా అయితే కాళీయ సర్పాన్ని శిక్షించబోతున్నారో ఆ విధంగా శిక్షిస్తారు. కాబట్టి ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో, ఈ నీళ్లు, గాలి, వీటన్నిటిని కూడా కలుషితం చేయడము అనేటువంటిది మహాపాపం. ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళని భగవంతుడు క్షమించాడు. అందుకనే వృందావన వాసులకి ఈ కాళీయ సర్పం వల్ల కలిగినటువంటి ఒక ప్రమాదం ఏదైతే ఉందో, ఆ కాళీయ సర్పం ఏం చేస్తుంది, నీళ్లను మొత్తం కూడా విషం చేస్తుంది. యాక్చువల్గా అది ఏం చేస్తుందంటే ఆ నీళ్ల ఉపరితల భాగంలో కొంత హైట్ వరకు కూడా విషపు వాయువులు ఉన్నాయట, ఆవిర్లులాగా ఉన్నాయి. ఎప్పుడైతే పక్షులు యాక్చువల్గా ఏం చేస్తాయి, పక్షులు ఏం చేస్తాయి అని అంటే నీళ్ల పై భాగంలో ఉన్నటువంటి చేపలను తినడానికి, చేపలను పట్టుకోవడానికి వస్తాయి. వచ్చినప్పుడు అక్కడ యాక్చువల్గా విషపు వాయువులాగా వస్తున్నటువంటి, అంటే అది అది పీలుస్తున్నటువంటి గాలి, అది వదులుతున్నటువంటి కాళీయ సర్పం వదిలినటువంటి గాలి కూడా విషపూరితమైంది. ఆ పక్షులు కూడా ఆ ఉపరితలం మీదకి రాగానే ఆ విషం ప్రభావం వలన నీళ్ళలో పడిపోయాయి, అంటే స్పృహను కోల్పోయాయి. స్పృహను కోల్పోయి నీళ్ళలో పడిపోవడం అనేటువంటిది జరిగేది. ఆ విధంగా కాళీయ సర్పం అక్కడికి వచ్చినటువంటి జంతువుల్ని, అక్కడికి వచ్చినటువంటి మనుషుల్ని, అక్కడికి వచ్చినటువంటి పక్షుల్ని అందరినీ కూడా అది నాశనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ పెట్టాను ప్రభుజీ. ఓకే ఓకే, ఆరో శ్లోకం, ఐదో శ్లోకం, ఆరో శ్లోకం, ఐదో, ఐదు ప్రభుజీ, ఐదో శ్లోకం. ఓకే, ఐదో శ్లోకం ఏమో చదువుతారా? నేను చదవాలా ప్రభుజీ? చదవండి మధ్య, సునీత మధ్య. అదే విప్రుష్మతా విషదోర్మిం ఆరుతేనాభిమర్శితాం. విప్రుష్మతా విషదోర్మి మారుతేనాభిమర్శితా. మ్రియంతే తీరగాయస్య ప్రాణినః స్థిరజంగమాం. మ్రియంతే తీరగాయస్య ప్రాణినః స్థిరజంగమాః. భావము ప్రాణాంతకమగు ఆ హ్రదము నుండి, ఆ హ్రదము పైనుండి వీచడు గాలి జల కణములను మోసుకొని పోచుండెను. ఆ విషపూరిత వాయువు యొక్క స్పర్శ మాత్రమున తీరమున గల వృక్షములు ఇతర ప్రాణులు మరణించి చుండేడివి. భాష్యము. స్థిర అచర జీవులు అను పదము వృక్షాదులకు సూచించగా, జంగమ అను పదము పశువులు, సరీసృపములు, పక్షులు, కీటకములు ఉన్న చరజీవులను సూచించును. శ్రీల శ్రీధర స్వామి ఈ హ్రదం యొక్క వర్ణనను శ్రీహరివంశము నుండి ఉదహరించరి. విష్ణు పర్వము 11.42, 44, 46. దీర్ఘం యోజన విస్తారం దుస్తరం త్రిదశైరపి గంభీరం అక్షోభ్యజలం నిష్కంబ మివ సాగరం దుఃఖోపసర్పం తీరేషు ససర్పైర్విపులైర్భిలైః విశారణి భవస్యాగ్నేర్ధూమే నా పరివేష్టితం తృణేష్వపి పతస్త్వప్సు జ్వలంతమివ తేజసా సమంతాభ్యోజనం సాగ్రం తీరేష్వపి దురాసదం. కొన్ని చోట్ల 8 మైళ్ళ విస్తారము కలిగిన ఈ విశాలము సరస్సు దేవతలకైనను దుస్తరమైనది. సరోవర జలము అత్యంత లోతుగా నుండి సాగర అక్షోభ్య జలముల వలె నిశ్చలముగా నుండెను. తీర ప్రాంతము సర్పములు వసించియున్న బిలములతో నిండినందున ఆ సరోవరమును సమీపించుట మిగుల కష్టముగా నుండెను. సర్పముల విషాగ్నిచే సరోవర ప్రాంతమంతయు పగుచే నిండి ఉండెను. ఆ భీషణముగు అగ్ని జలమునందు పడిన గడ్డిపోచనైనను తక్షణమే భస్మము చేయుచుండెను. ఆ హ్రదము నుండి 8 మైళ్ళ దూరం వరకు వాతావరణం అంతా అసహ్యముగా నుండెను. జలస్తంభ నీటితో వస్తు నిర్మాణం అనేది మాయా విద్యచే కాళీయుడు హ్రదమునందే తన పురమును నిర్మించుకునేనని శ్రీల సనాతన గోస్వామి పలుకు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. స్థావర జంగమ అంటే కదిలేటివి, కదలనటువంటివి జలచరాలు. ఓకే, కదిలేటువంటివి
కదిలేటువంటి జంతువులు, కదలకుండగా నిలబడేటువంటి జీవులు కూడా. ఈ యొక్క కాళీయుడి యొక్క విషసర్పము, కాళీయ అనేటువంటి విషసర్పానికి బలి అవుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే నదీ తీరంలో ఉండేటువంటి చెట్లకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నదీ జలాలే భూమిలో నుంచి పీల్చుకుంటూ ఉంటాయి. ఓకే, భూమిలో నుంచి నదీ జలాన్నే పీల్చుకుంటూ ఉంటాయి. చెట్లు వేళ్ళు అన్నీ కూడా పీల్చుకొని ఆ చెట్లు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు యమునా నదీ తటంలో ఉన్నటువంటి కొంత దూరంలో, 8 మైళ్ళ దూరంలో ఉన్నంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కూడా నాశనం అయిపోతుంది. అవన్నీ కూడా విషజలం పీల్చుకోవడం కారణంగా చెట్లు కూడా నశించిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది స్థావర అనేటువంటి దానికి మీనింగ్. జంగమ అంటే స్థావర, జంగమ అంటే చలించనివే చలించని, చలించేవి చలించనివి అని అర్థం. అయితే చలించేవి అంటే ఈ పక్షులు, లేకపోతే మనుషులు, లేకపోతే జంతువులు, ఇవన్నీ కూడా ఏవైతే ఈ నీళ్ల మీద ఆధారపడి ఉన్నాయో అలాంటి జీవులు అందరూ కూడా మరణిస్తున్నారు, చెట్లు కూడా మరణిస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం ఆరంభించాలి. తం చండ వేగ విష వీర్యమవేక్షతేన, తం చండ వేగ విష వీర్యమవేక్షతేన, దుష్టాం నదీం చ కలసంయమనావతార, దుష్టాం నదీం చ కలసంయమనావతార, కృష్ణ కదంభమదిరుహ మదిరుహ్య తతోతి తుంగం, కృష్ణా కదంబ మదిరుహ్య తతోతి తుంగ, తుంగం ఆస్ఫోట్ ఆస్ఫోట్య గాఢారశనోన్య పతద్విషోదే, మాస్ఫోట్య గాఢారసనోప్య పతద్విషోదే. దారుణము ప్రబలమును విషముచే కాళీయుడెట్లు యమునానదిని దూషితమనొచ్చును శ్రీకృష్ణుడు గాంచెను. దుష్టదానములను అనుచటకే తాను ప్రత్యేకముగా ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించినందున ఆ దేవదేవుడు వెంటనే ఎత్తైన కదంబ వృక్షమును అధిరోహించి పోరుకు సిద్ధపడెను. నడుమును బిగించి భుజములు చచ్చుచు అంతటా అతడు విష జలములోనికి దుముకెను. భాష్యము, ఆచార్యుల వ్యాఖ్యానం అనుసరించి కాళీయునితో యుద్ధం చేయుటకు సిద్ధపడిన వాడే శ్రీకృష్ణుడు తన కేశములను కూడా ముడివేసుకునేను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో దారుణమును ప్రబలమును విషమును చే కాళీయుడట్లు యమునా నదిని దూషితమనర్చును శ్రీకృష్ణుడు గాంచను. దుష్టధానములు అనుచుటకే తాను ప్రత్యేకముగా ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించినందున ఆ దేవదేవుడు వెంటనే ఎత్తైన కదంబ వృక్షమును అధిరోహించి పోరుకు సిద్ధపడను. నడుమును బిగించి భుజములను చరుచుచు అంతటా అతని విషజలములోనికి దుమికెను. సో కృష్ణుడు ఇక కాళీయుణ్ణి వధించాలి, కాళీయుడిని యొక్క ఈ యొక్క విషాన్ని పోగొట్టాలి, లేదంటే కాళీయుడి వల్ల ఇలాంటి ప్రమాదం లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం. అంటే యాక్చువల్గా అయితే వధించాలనే దూకుతారు, యుద్ధం చేసేది ఎందుకు అంటే శత్రువుల్ని చంపేయాలి అని చెప్పేసి. కానీ కాళీయుణ్ణి మాత్రం చంపలేదు, ఎందుకు అంటే కాళీయుడి యొక్క భార్యలు భక్తులు అవడం వల్ల. ఓకే, అంటే భార్య భక్తురాలైతే కృష్ణుడు భర్తను శిక్షించి వదిలేస్తారు కానీ చంపరు. సో ఇతర అసురుల్ని ఏ విధంగా అయితే చంపేశారో ఆ విధంగా కాళీయుణ్ణి చంపలేదు, కేవలం ఆయన హృదయాన్ని పరివర్తన కలిగించేలా చేశారు. సో అంటే ఆయనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని పోగొట్టేశారు. అందుకనే ఇంట్లో కనీసం ఒకళ్ళైనా భక్తులు అవ్వాలి. ఆ భక్తుల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి ఇతరులు ఎవరైతే ఆ భక్తుల మీద ఆధారపడి ఉన్నారో, లేదంటే ఆ భక్తులు ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నారో వాళ్ళను కూడా కృష్ణుడు రక్షిస్తారు. ఇటు భౌతికమైనటువంటి కల్మషాల నుంచి రక్షిస్తారు, అటు ప్రాణం నుంచి రక్షిస్తారు, ఇంకొకటి వాళ్ళని కూడా భక్తి మార్గంలో నుంచి తీసుకొస్తారు. అది కుటుంబంలో ఒక్కళ్ళు భక్తులైనా కానీ మిగిలిన వాళ్ళకి కలిగేటువంటి లాభం అది. ఏ విధంగా అయితే కాళీయుడికి ఇలాంటి అసుర స్వభావం నుంచి పోగొట్టేశారు ఆ విధంగా. సో ఈ విషజలంలోకి దూకేశారు శ్రీకృష్ణ భగవానుడు. దూకటానికంటే ముందు ఏం చేశారు ఆయన, కదంబ వృక్షం మీదకి ఎక్కారు. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నాను అని సింబాలిక్ గా చెప్పడం కోసం ఆయన భుజాలను చరుచుకుంటూ, ఓకే, జుట్టుని ముడివేసుకొని ఇక నేను ఇప్పుడు వస్తున్నాను నేను చంపేస్తాను అనేటువంటి భావంలో ఆయన నీళ్ళలోకి దూకడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7వ శ్లోకం. ప్రభుజీ చదవండి.
సర్పహ్రద పురుష సార నిపాత వేగ హరే కృష్ణ ప్రభుజీ సర్పహ్రద పురుష సార నిపాత వేగ సంక్షోభితో గవి ప్రో గవిషోచ్వసితాంభురాసి సంక్షోభితోరగవిశోచ్వసితాంభురాసి పర్యప్లుతో విషకషాయ విభీషణోర్మి పర్యప్లుతో విషకషాయ విభీషణోర్మి ధావం ధనుస్యతమనంత బలస్య కిం తత్ ధావన్ ధనుస్సతన మనంత బల్యస్కితం కిం తత్ త్రిపాదవారి భావం దేవదేవుడు సర్పపు మడుగులోనికి దుమికినప్పుడు అతడ గల సర్పములు మిగుల కలత చెందినవి తీవ్రముగా బుసలు పొడుచు అవి జలమును మరింత విషపూర్తం చేయసాగినవి భగవానుడు దుమికిన వేగమునకు మడుగు అన్ని వైపులా ఉప్పొంగి దాని విషపూరితములు భయంకరములకు తరంగములు 100 ధనస్సుల ప్రాంతమును ముంచివేసినవి అయినను అనంత బలసంపన్నుడకు భగవాన్ విషయమున ఇది ఎంత మాత్రం ఆశ్చర్యకరము కాదు. హరే కృష్ణ దండప్రణాం ప్రభు ధన్యవాదాలు. ఓకే, సో సర్పపు మడుగులోకి దూమికినప్పుడు యాక్చువల్గా అయితే ఆ సర్పపు మడుగులో మిగిలిన సర్పాలు కూడా యాక్చువల్గా కాళీయుడు ఒకడే లేడు, మిగిలిన సర్పాలు కూడా భయపడే విధంగా ఆయన దుమ్ముకడం అనేటువంటిది జరిగింది. సో అవి కూడా బుస కొట్టడం మొదలుపెట్టాయి. ఆ బుస వలన ఏమైంది అంటే ఆ నీళ్ళల్లో ఇంకా విషం అనేటువంటిది పెరిగిపోయింది. సో భగవంతుడు దుమికినటువంటి వేగానికి మడుగు అన్ని వైపులు ఉప్పొంగి దాని విషపూరితములు భయంకరములు అయినటువంటి తరంగములు 100 ధనస్సుల ప్రాంతములు ముంచివేసినవి. కృష్ణుడు మామూలుగా చూడటానికి 6 సంవత్సరాల బాలుడే, కానీ ఆయన శక్తి ప్రదర్శన చూసారు ఎలా ఉందో. ఒక్కసారి ఆ నీళ్ళల్లోకి దూకితే నీళ్ళన్నీ కూడా చిమ్మాయి బయటికి. ఎలా చిమ్మాయి అని అంటే అన్ని వైపుల ఉప్పొంగి విషపూరితాలు అయిపోయాయి. విషపూరితాలు భయంకరములు ఒక తరంగాలు 100 ధనస్సుల ప్రాంతాన్ని ముంచి వేసేసాయి. కొంత దూరం వరకు కూడా నీళ్లు చిమ్మడం అనేది జరిగింది. సో అది భగవంతుడికి అంతకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఆ సర్పాల కంటే ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయి, ఆ నీటి కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది. సో ఎప్పుడైతే భగవంతుడు అలా దూకేశారో ఆ నీళ్ళన్ని అంత దూరం చిమ్మడము, ఆ విషయం భగవంతుని ఏమీ చేయలేకపోవడము అనేటువంటిది అది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం లక్ష్మీ మాత. తస్య హృదే విహరతో భుజదండము ఘూర్ణ భుజదండ ఘూర్ణ ఆశ్రుత్య తత్స్వసాధనాభిభవం నిరీక్ష చక్షుశ్రవా సమసరం సరత్ శ్రీకృష్ణుడు కాళీయుని మడుగులో గజరాజు వలె విహరించుచు తన మహాబాహువులను తిప్పి జలమునందు నానా రకములకు ధ్వనులను కలిగించెను. కాళీయుడు ఆ ధ్వనులను వినినంతట తన సర్పములో సరస్సులోనికి ఎవరో అక్రమముగా ప్రవేశించిరని తెలుసుకొనెను. ఆ సర్పము దానిని సహింపజాలక వెంటనే అచ్చటకు వచ్చెను. భాష్యము కేవలం తన హస్త తాడనము చే శ్రీకృష్ణుడు జలమునందు అద్భుతమగు సంగీత ధ్వనులను ఉత్పన్నము కావించుచుండెనని ఆచార్యులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆ నీళ్ళలోకి దూకేశారో, సో ఆ నీళ్ళలోకి దూకిన వెంటనే ఆయన ఏం చేశారు, ఉట్టి కూర్చోలేదు. ఆయన ఎప్పుడైతే ఆయన కాళ్ళతోటి చేతులతోటి నీళ్ళనంతటి కూడా తడుముతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ సరస్సులోకి ఎవరో అక్రమంగా వచ్చేసారు అనేటువంటి విషయం
కాళీయుడికి అర్థమైపోయింది, వెంటనే దాన్ని సహింపలేక అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. 9వ శ్లోకం శ్రీదేవి మాత. తం ప్రేక్షణీయ సుకుమార ఘనావధాతం, శ్రీదేవి మాత సంప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్స పీత వసనం స్మిత సుందరాస్యం. శ్రీవత్స పీత వసనం స్మిత సుందరాస్యం క్రీడంతమప్రీతి భయం కమలోధరాంగ్రీం. క్రీడంతమప్రతిభయం కమలోదరాంగ్రీం సంధస్య మర్మసు రుషా భుజయా చచాధా. సందస్య మర్మసు రుషా భుజయా చచాదా. పీతాంబరమును దాల్చినవాడు సుకుమారుడు మెరుచున్నట్టు తెల్లని మేఘం వంటి ఉజ్వలమగు దేహకాంతి కలిగినవాడు, శ్రీవత్సాంకిత వక్షస్థలమువాడు, మందహాస సుందరవదనుడు, పద్మ కర్ణికను పోలిన పాదయుగమునవాడు అగు శ్రీకృష్ణుని కాళీయుడు గాంచెను. ఆ దేవదేవుడు జలమునందు నిర్భయముగా విహరించుచుండెను. శ్రీకృష్ణుని అద్భుతమగు రూపమును గాంచినప్పటికీ దుష్టుడగు కాళీయుడు రోషముతో అతని వక్షస్థలముపై కాటువేసి పిదప తన దేహంచే పూర్తిగా చుట్టివేశెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో తను చాలా కోపంలో ఉన్నారు కాళీయుడు, ఎందుకంటే తన ఇంట్లోకి ఎవరో చొచ్చుకొని వచ్చారు. ఓకే, పైగా అసలు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. సో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా సచ్చిదానంద విగ్రహ రూపంలో కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ కృష్ణుడికి శరణు పొందలేదు. తను భావం ఎలా ఉంది అని అంటే కృష్ణుని ఎవరూ అర్థం చేసుకోలేరు, అది వేరు విషయం. తన భావం ఎలా ఉంది అని అంటే వచ్చినటువంటి వాళ్ళు నా శత్రువులు, నా ఇంటికి నాకు తెలియకుండా జొరబడ్డారు, కాబట్టి వాళ్ళని నేను సంహరించాలి అనేటువంటిదే ఆయన యొక్క లక్ష్యం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని కాళీయుడు చూశారు. సో ఆ రూపం ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సుకుమారమైనటువంటి రూపం, తెల్లని మేఘంల వంటి ఉజ్వలమగు దేహకాంతిని కలిగిన వాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు నీలిమేఘ రూపంలో ఉన్నా కానీ ఆ దేహం నుంచి మాత్రం కాంతి వెలువడుతూ ఉంది. ఏ రంగు ఉంది అనేది కాదు, వెలువడేటువంటి కాంతికి ఏ రంగు ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఆయన దేహంలో నుంచి వెలువడుతున్నటువంటి కాంతి మాత్రం తెల్లగా ఉంది, ఆయన దేహం మాత్రం నీలిమేఘశ్యాముడు. శ్రీవంశాంకిత వక్షస్థలము కలవాడు, అంటే వక్షస్థలం మీద శ్రీవత్స ముద్ర కూడా ఉంది. మందహాస సుందర వదనుడు, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఆయన భావోద్వేగాలను నిగ్రహించుకోగలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. మనం ఏం చేస్తాము, మన కోపం వస్తే కోపాన్ని మన ముఖం మీద ప్రదర్శిస్తాం, బాధ వస్తే బాధని ప్రదర్శిస్తాం, ఆనందం వస్తే ఆనందాన్ని ప్రదర్శిస్తాం, ప్రేమ వస్తే ప్రేమని ప్రదర్శిస్తాం. మన ముఖం చూడగానే మనకి తెలిసిపోతుంది ఈ మనిషి ఎలాంటి భావంలో ఉన్నాడు అని చెప్పేసి. కానీ శ్రీకృష్ణ భగవానుడు లోపల ఎలా ఉన్నా కానీ ముఖం మీద మాత్రం ఎప్పుడూ సుందరమైనటువంటి మందహాసము అనేటువంటి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ముఖం మీద కనిపిస్తుంది. పద్మకర్ణికను పోలినటువంటి పాదం, పాదయుగము యుగం పాదయుగము యుగము వాడు అగు శ్రీకృష్ణుడు కాళీయుడు గాంచడు. అంటే ఆయన ఆయన ఏ భాగం తీసుకున్నా కానీ శ్రీకృష్ణ భగవానుని వర్ణించాలి అని అంటే కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, నోరు కానీ, ముఖము కానీ ఏది వర్ణించాలన్నా కానీ పద్మంతోనే కంపేర్ చేస్తాం. అలాంటి అందమైనటువంటి శరీరాన్ని ఆకృతి కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా కాళీయుడికి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎప్పుడైతే ఈ కాళీయుడు చూశారో మనం ఏ విధంగా అయితే ఇంతకుముందు చెప్పుకున్నాము, భక్తుడు కాకపోతే భగవంతుని అర్థం చేసుకోలేడు. అలానే ఇంత సుందరమైనటువంటి రూపాన్ని చూసినటువంటి కాళీయుడు కూడా భగవంతుని అర్థం చేసుకోకుండా భగవంతుడు శత్రువు అని భావించి తన వక్షస్థలం మీద కాటు వేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తనకున్నటువంటి భారీ శరీరంతో శ్రీకృష్ణ భగవాను చుట్టి వేసేశారు. ఓకే, ఇది అక్కడ జరిగింది. నెక్స్ట్ 10వ శ్లోకం సత్యవతి మాత. తం నాగభోగ పరివీత మదృష్ట చేష్టం, సత్యవతి మాత. తం నాగభోగ పరివీత మదష్ట చేష్ట మాలోక్యత ప్రియ సఖాం పశు పశుపాభృషార్త. మాలోక్యత ప్రియ సఖా పశుపా పృషార్తః.
కృష్ణేర్పితాత్మ సుహృదార్థ కళాత్రత కామాం కృష్ణేర్పితాత్మ సుహృదర్ధ కలత్ర కామా దుఃఖానుశోకాం భయమూఢ ధియో నిపేతుః దుఃఖానుశోకా భయమూఢ ధియో నిపేతుః. హరి కృష్ణ ప్రభు. శ్రీకృష్ణునే తమ పరమ ప్రియమిత్రునిగా భావించినట్టి గోపాలురు అతడు సర్పదేహముచే చుట్టి వేయబడి నిశ్చిష్టుడగుటచేను గాంచి తీవ్రముగా కలత చెందిరి తమ్ము తమ ఆత్మీయులను ధనమును కళత్రములను సమస్త సుఖములను వారు శ్రీకృష్ణుడికే అర్పించియుండిరి. అట్టి శ్రీకృష్ణుడు కాళీయ నాకు బంధనములో చిక్కుబడుటను గాంచినంతటా వారు దుఃఖ శోక భయములచే బుద్ధి వినిష్టము కాగా నేలపై పడిపోయిరి. భాష్యము. సమీపముననే ఉన్నట్టి కొందరు గోపాలురు రైతులతో, అనగా అందరూనూ కృష్ణ భక్తులే, రైతులతో పాటు గోపబాలురు మొదలు నరికిన చెట్ల వలె నేలపై పడిపోయిరని శ్రీల సనాతన గోస్వామి వివరించిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఓకే, సో భగవంతుడికి ఆపద కలిగింది అని చూసినటువంటి భక్తులు ఎవరైనా ఊరుకుండగలుగుతారా? ఉండలేరు. చాలా బాధని, చాలా అమితమైనటువంటి ప్రేమని కలిగినటువంటి గోపబాలు అందరూ కూడా శ్రీకృష్ణుడు అందులోకి దూకటం, కాళీయ సర్పం శ్రీకృష్ణ భగవాన్ని కాటివేయడం, శ్రీకృష్ణ భగవాన్ని కాళీయ సర్పం తన శరీరం మొత్తం తోటి చుట్టేసి బంధించటం, ఇది చూసినటువంటి గోపబాలు అందరూ కూడా మూర్ఛపోయారు. ఓకే, వాళ్ళు వెంటనే నిర్ఘాంతపోయారు. ఎందుకంటే కృష్ణుడి మీదనే ఆధారపడినటువంటి వీళ్ళు, కృష్ణుని కోల్పోతే వాళ్ళు ఉండలేరు. అందుకనే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి జరిగింది అని చెప్పేసి వాళ్ళు భయపడి ఒక్కసారి మూర్చిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో, అంటే కృష్ణుడికే ప్రమాదం జరిగింది అని, అంటే ప్రకృతి కూడా దాని సింప్టమ్స్ను చూపిస్తూ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా అయితే యమునా నదీ తీరంలో ఉన్నటువంటి గోపబాలుడికి మాత్రమే కాదు, వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారు అని. ఎలా తెలిసిపోయింది? దాని యొక్క సింప్టమ్స్, ఎడమ కన్ను అదరడం, ఎడమ చెయ్యి అదరడం, ఎడమ కాలు అదరడం, ఎడమ పాదాలు అంటే ఉరుములు రావడం, ప్రకృతిలో కలుగుతున్నటువంటి మార్పులు, ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే కృష్ణుడికి ఏదో అయింది, కృష్ణుడు ఏదో ప్రమాదంలో ఉన్నారు అనేటువంటిది ఈ సిమ్టమ్స్ ద్వారా, ప్రకృతి కనబరుస్తున్నటువంటి సిమ్టమ్స్ ద్వారా, వాళ్ళ శరీరంలో కలుగుతున్నటువంటి మార్పుల ద్వారా వాళ్ళు కృష్ణుడు ఏదో ప్రమాదంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతారు. సో గ్రహించినటువంటి వాళ్ళు కృష్ణుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 11వ శ్లోకం. అమృత మాతాజీ గావోక్షావత్సతర్యః కందమానా సుదుఃఖితాః గావో వృషావత్సతర్యః కందమానా సుదుఃఖితాః కృష్ణేణ్యస్తే క్షణాభీతా రుధంత్యైవ తస్మిరే కృష్ణేనంతే క్షణాభీతా రుధంత్యైవ తస్థిరే. హరే కృష్ణ ప్రభుజీ. గోవులు, వృషభములు, కోడెలు మిగులా దుఃఖించుచు దీనముగా శ్రీకృష్ణుని పిలువసాగినవి, అతని పైననే చూపులను నిలిపినవై అవి రోదింపనున్నను మిక్కిలి విస్మయముచే కన్నీరు కారని చందమున భీతితో నిలిచిపోయినవి. హరే కృష్ణ. అక్కడ ఉన్నటువంటి గోవులు కూడా, గోవత్సాలు కూడా విస్మయాన్ని చెందడం అనేటువంటి జరిగింది. కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారని కృష్ణుని పిలుస్తూ ఉన్నాయి, అవి కూడా తీరంలోనే ఉండి కృష్ణుని పిలుస్తూ ఉన్నాయి. అంతేకాదు అక్కడికి వచ్చినటువంటి గోపాలు కూడా, అంటే యాక్చువల్గా అయితే కృష్ణుడు గోవత్సాలను కాదు కాసుకోవడానికి బయటికి తీసుకెళ్ళింది, గోవుల్నే తీసుకువెళ్ళారు. అంటే ఏంటన్నట్టు, అక్కడ గోవుల్ని కాచేటువంటి వాళ్ళందరూ కూడా గోపాలు, గోపబాలురు. సో ఈ గోపబాలురు అందరూ కూడా కొంతమంది, అంటే కొంతమంది స్పృహ కోల్పోయారు, విస్మయంతో పడిపోయారు, కొంతమంది మాత్రం ఇక కృష్ణుని కోల్పోతున్నాము అనేటువంటి బాధతో రోధిస్తూ వాళ్ళు కృష్ణుని పిలుస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం. శోభరాణి మాత్రం. అతంగ జయ మహోత్పాత త్రివిధా హ్యతి దారుణా అదవ్రజే మహోత్తాపిస్తాస్తి విధా హతి దారుణా
అతవ్రజే మహోత్పాతాస్త్రివిధాహ్యతి దారుణాం. అతవ్రజే మహోత్పాతాస్తి త్రివిధా హతి దారుణాః. ఉత్పేతుర్భువి దివ్యాత్మాన్ యసన్నా భయ సంశినః. ఉత్పేదుర్భివి దివ్యాత్మా న్యాసన్నః భయ శంసినః. అప్పుడు బృందావనమునందు ఆసన్న ప్రమాదమును సూచించుచు మూడు రకములగు దారుణమైన దుశ్శకునములు ధరణి పైన ఆకాశమునందు ప్రాణుల దేహములందు గోచరించినవి. భాష్యము. శ్రీశ్రీల శ్రీధర స్వామిని అనుసరించి ఆ దుశ్శకునములు ఇట్లుండెను. భూకంపములు కలుగసాగెను. ఆకాశమున ఉల్కాపాతములు జరిగెను. ప్రాణుల దేహములు కంపించసాగినవి. అట్లే ఎడమ కన్ను ఎడమ దేహాంగములు అదిరినవి. ఈ దుశ్శకునములు ఆసన్న భయమును ప్రకటించిన. హరే కృష్ణ. ఓకే, సో కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి అక్కడ అపశకునాలన్నీ కూడా కనిపించాయి. సో ఈ ధరణి మీద కనిపిస్తున్నటువంటి దుశ్శకునాలు, ఆకాశంలో కనిపిస్తున్నటువంటి దుశ్శకునాలు, సో చివరికి మనుషుల్లో కూడా, అక్కడ ఉన్నటువంటి జీవుల్లో కూడా దుశ్శకునాలు అనేటువంటివి కనిపించడం, అంటే మూడు ప్రదేశాల్లో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. శ్లోకంలో ఏం చెప్పారండి? త్రివిధా హ్యతి దారుణ. త్రివిధ అంటే మూడు రకాలుగా. సో ఎలా? భూమి మీద కనిపిస్తున్నాయి దుశ్శకునాలు, ఆకాశంలో కనిపిస్తున్నాయి దుశ్శకునాలు, జీవులలో కనిపిస్తున్నాయి దుశ్శకునాలు. సో ఆ దుశ్శకునాలు ఏమిటి అని అంటే, దేహాలు కంపించడము అనేటువంటిది శరీరంలో కలుగుతున్నటువంటి దుశ్శకునం. భూమి మీద కలుగుతున్నటువంటి దుశ్శకునం ఏమిటి అని అంటే, భూకంపం లాగా కంపించడం. ఆకాశంలో కలుగుతున్నటువంటి దుశ్శకునం ఏమిటి అని అంటే, ఆకాశంలో ఉరుములు, మెరుపులు, ఉల్కాపాతాలు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వచ్చినటువంటి దుశ్శకునాలన్నింటినీ కూడా చూసినటువంటి బృందావన వాసులకి అర్థమవుతుంది కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారు అనేటువంటి విషయం. సో కృష్ణుని రక్షించాలి అనేటువంటి దాంతో, కృష్ణుడు అంతటోడే ప్రమాదంలో ఉంటే కృష్ణుని రక్షించాలి అనుకునేటువంటి భక్తులు ఏం చేస్తారో మనం రేపు చూద్దాం. సో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కృష్ణుని రక్షించడం కోసం ఆ విషపూరితమైనటువంటి జలంలో దూకడానికి సిద్ధమైపోతారు. కానీ బలరాముడికి తెలుసు కృష్ణుడికే కష్టమైనటువంటిది, కృష్ణుడినే ప్రమాదంలో పడేసినటువంటి ఈ ఈ జలంలోకి సామాన్యమైనటువంటి వాళ్ళు, భక్తులు, బృందావన వాసులు దూకితే వీళ్ళు కృష్ణుని కాపాడకపోగా వీళ్లే ప్రాణాలను కోల్పోతారు అనేటువంటి విషయం బలరాముడికి తెలుసు. కాబట్టి బలరాముడు వాళ్ళందరినీ ఆపుతారు. కృష్ణుని మీరు కాపాడటం కాదు, మనం కాపాడలేము. ఒకవేళ కృష్ణుడు ఈ లీలను చేయాలి అని అనుకుంటే మీరు అందరూ ఎదురు చూడండి, బయటనే ఎదురు చూడండి, కృష్ణుడే తను తాను రక్షించుకుంటాడు అని చెప్పేసి మనమైతే దూక్కుండా ఉంటామండి. బలరాముడికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. కృష్ణుడి కోసం రక్షించడానికి మనం దూకన అవసరం లేదు, కృష్ణుడు తను తాను రక్షించుకోగలడు అని చెప్తే, ఎందుకంటే దూకిన వాళ్ళకే ప్రమాదం, అందుకని వాళ్ళందరినీ ఆపడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత కృష్ణుడు ఏ విధంగా కాళీయ సర్పం నుంచి రక్షించుకొని తను తాను ఏ విధంగా బయటకు వస్తారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ, ప్రభుజీ ఇప్పుడు ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు వీళ్ళు కంసుడి యొక్క పన్నాగం తోటి కృష్ణుడు వధించడానికి, వాళ్ళ బలరాముడు వధించడానికి వచ్చిన వాళ్ళేనా? వాళ్ళు కూడా కాళీయుడు కూడానా ప్రభుజీ? కాళీయుడు కూడా, కాళీయుడు కూడా అలానే. ఇది కూడా కంసుడి యొక్క పన్నాగమేనా? అందరూ ఏ అసురుడు వచ్చినా కానీ బృందావనంలోకి కంసుడు పంపించినటువంటి వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు బలరాముడు విష్ణు వాహ అదే ఆదిశేషుడు అని అంటారు కదా ప్రభుజీ, మరి ఆదిశేషుడు అంటే అది సర్పం కిందకే వస్తుంది కదా, అంటే ఇప్పుడు కాళికాసుడు కూడా సర్పమే కదా, అలాంటప్పుడు కాళీయ సర్పానికి మించిన విషయం బలరాముడిలో ఉంది. ఆ అదే ప్రభుజీ, బలరాముడిని ఆదిశేషుడు అంటారు కదా, మరి కృష్ణుడికి అతను హాని కలిగించడం అనే దాని గురించి. అని కృష్ణుడికి బలరాముడు హాని కలిగించడం, కాళీయుడు హాని కలిగించడం. విషం సర్పాల్లో ఒక రకం కదా కాళికాసుడు కూడా. కాళీయ కాళీయ సర్పము అనేటువంటిది బలరాముడు కాదు, అది వేరే సర్పం.
అది నాగు సర్ప నాగ సర్పం. ఓకే ఆ సర్పం సర్ప జాతి అలా అని బలరాముడు కాదు సర్పజాతి. ఓకే థ్యాంక్ యూ. బలరాముడు ఆదిశేషుడు అదే ఆదిశేషుడు. బలరాముడు ఆదిశేషుడు వేరే సర్పాలన్నీ కూడా ఇక ఆదినంలో సర్పాలలో కూడా చాలా జాతులు ఉంటాయి కదా, విషనాగులు ఉంటాయి కదా. ప్రభుజీ ఏకాదశి టైమింగ్స్ పెట్టరా కొంచెం? ఏకాదశి రేపు. నేను నిన్న నిన్న ఒక మెసేజ్ పెట్టాను నేను ఆల్రెడీ. ఓకే ఓకే చూస్తాను ప్రభుజీ. నేను క్యాలెండర్ పెడతాను ప్రభుజీ, నిత్యం భావత సేవలో క్యాలెండర్ పెడతాను మాతాజీ. ఉంది నేను పెట్టలేదా? ఏకాదశి టైమింగ్స్ అని పెట్టాను నేను. ప్రభుజీ ఇక్కడ మాకు ఏకాదశి వాళ్ళని హోమాలు అలా చేశారు ఒక గుడిలో, అంటే రామానుజన్ గారికి అంటే శ్రీమన్నారాయణ సంబంధించి రాముడికి కళ్యాణం. సో అందుకని మళ్ళీ టైమింగ్స్ పెళ్ళి. ఓకే నేను మళ్ళీ పంపిస్తాను. ప్రభుజీ ఇప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరి నీళ్ళు అవి కూడా తీసుకోవచ్చా తీసుకోకూడదా? నీళ్ళు తీసుకోవచ్చు మాతాజీ, ఏం కాదు. కొబ్బరి నీళ్ళు కొబ్బరి తినకూడదు ఏమో కదా. కొబ్బరి తినచ్చు మాతాజీ, ఏకాదశి కొబ్బరి తినచ్చు అని చెప్పారు మాతాజీ. తినచ్చు కొబ్బరి తినచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, కారం తినొచ్చా ప్రభుజీ? కార్న్ కార్న్ ఏమడిగారు? తినకూడదు అన్నారు మాతాజీ. మాతాజీని అడిగితే తినకూడదు అన్నారు ఒకసారి.